వెల్కమ్ టు అమృతం ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మేల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం యూటీఐ ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలన్నా, వచ్చిన వాళ్ళకి త్వరగా తగ్గాలి అన్నా ఎటువంటి డైట్ తీసుకోవాలి తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు లంచ్ టైం, లంచ్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మేల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం యూటీఐ ఇన్ఫెక్షన్స్ గురించి. సో యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకోవాలో చెప్పారు. ఈరోజు లంచ్ గురించి మాట్లాడుకున్నాం. ముందుగా యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఎటువంటి హెల్త్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది? యూటీఐస్ జనరలీ ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయండి మగవాళ్ళతో కంపేర్ చేస్తే. అండ్ డయాబెటీస్ లాంటి హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ జనరల్గా ఈస్ట్ ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ హిస్టరెక్టమీ అయిన వాళ్ళకి కానీ లేదంటే మెనోపాజ్లో ఉన్నటువంటి లేడీస్ కానీ వీళ్ళకి యూటీఐస్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈక్వలీ బ్యాక్టీరియా వల్ల వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి అని అంటూ ఉంటారు. సో ఈక్వలీ అనే బ్యాక్టీరియా మనకి ఫుడ్ ద్వారా తీసుకున్నప్పుడు కానీ, మన కంటామినేట్ అయితే ఫుడ్, దాని ద్వారా కూడా యూటీఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? సో జనరలీ ఏంటంటే ఫుడ్ తీసుకున్నప్పుడు అది మళ్ళీ మనం ఎక్స్క్రీట్ చేసినప్పుడు కూడా దాంట్లో కూడా ఈకోలే బ్యాక్టీరియా ఉంటుంది. సో అక్కడ నుంచి ఏమైనా యూరినరీ ట్రాక్ట్కి ట్రాన్స్ఫర్ జరిగితే అట్లాంటప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి తప్ప, కంటామినేటెడ్ ఫుడ్ తీసుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ తక్కువ. అండ్ జనరలీ ఈకోలే యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాము ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఈ యూటీఐస్ కూడా ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఆర్ కంపేర్డ్ టు యానిమల్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి యూటీఐస్ తక్కువగా వస్తాయని ఇది కూడా ఒక రీజన్ అండి. సో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఈకోలీ బ్యాక్టీరియా అనేది రాదు, కానీ మీట్ తీసుకునే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ మీట్ని మనం ఏ విధంగా కుక్ చేస్తే ఆ ఈకోలీ బ్యాక్టీరియా అన్నది మనం రిమూవ్ చేయగలుగుతాం? జనరలీ ఇంట్లో కుక్ చేసినట్టయితే మనం అన్ని హైజీనిక్ పద్ధతులు ఫాలో అవుతాం కాబట్టి, అండ్ కరెక్ట్ టెంపరేచర్ వరకు కుక్ చేస్తాం కాబట్టి, అండ్ కుకింగ్ చేసేటప్పుడు చేసే ముందు ఆ సర్ఫేసెస్ అవన్నీ కూడా డిసిన్ఫెక్ట్ చేసి హ్యాండ్స్ వాష్ చేసుకుని ఇట్లా ఫుడ్ హ్యాండ్లింగ్ చేస్తాం కాబట్టి ఇంట్లో కుక్ చేసే ఫుడ్తో ఈకోలే కంటామినేషన్ చాలా రేర్. అదే బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అయితే కనుక మనకి యానిమల్ బేస్డ్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్డే అవ్వాల్సిన అవసరం లేదు. వెజిటేరియన్ ఫుడ్ కూడా ఆ కుక్ చేసిన వాళ్ళు ప్యాక్ చేసిన వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే అప్పుడు కూడా మనకి ఈకోలే బ్యాక్టీరియా అనేది వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువే ఉంటుంది. సో ఇంట్లో కుక్ చేసేటప్పుడు ఎటువంటి ఆహారం అయినా కానీ రైట్ టెంపరేచర్కి అంటే కరెక్ట్గా బాయిల్ అయ్యే వరకు హీట్ చేయటము, కుక్ చేయటము, అట్లాగే హ్యాండిల్ చేసేటప్పుడు ఎప్పుడు ప్రతిసారి ఫుడ్ టచ్ చేసిన ప్రతిసారి చేతులు వాష్ చేసుకోవడము, అండ్ కుక్ చేసేటప్పుడు ఫోన్ హ్యాండిల్ చేయటం లాంటివి మానేయడము, అలాగే ఫోన్ అనేది వీలున్నంత వరకు కిచెన్లోకి తీసుకురాకపోతే బెటర్. ఎందుకంటే మన టాయిలెట్లో ఎన్ని జర్మ్స్ ఉంటాయో అంతకంటే ఎక్కువ జర్మ్స్ మన ఫోన్ సర్ఫేస్ మీద ఉంటాయి అని కూడా రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి. సో వీలున్నంత వరకు ఇలాంటి కంటామినేటెడ్ ఎక్విప్మెంట్ ఏమీ కూడా మనం కిచెన్కి తీసుకురాకుండా, ఫుడ్ ప్రిపరేషన్ ఏరియాకి తీసుకురాకుండా దూరంగా ఉంచితే మనకి ఈకోలై ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అండ్ అలాంటి ఫుడ్ తీసుకుంటే ఇండైరెక్ట్ వేలో మనకి యూటీఐస్ వచ్చేటువంటి ఛాన్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా యూటీఐస్ రావచ్చా? కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి యూటీఐస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ వస్తుంది అని చెప్పలేము, కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనకి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ లేదంటే యూరిన్ పాస్ చేయడంలో పూర్తిగా చేయలేకపోవడము ఇట్లాంటి రీజన్స్ మూలాన అగైన్ ఇండైరెక్ట్గా వీళ్ళకి యూటీఐస్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇవాళ మన ఉమెన్స్ హెల్త్లో యూటీఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఎవ్రీడే లంచ్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియచేయండి. ఉమెన్స్ హెల్త్లో యూటీఐస్ రాకుండా ఉండడానికి, అలాగే వస్తే సింప్టమ్స్ కంట్రోల్లో ఉండటానికి ఎటువంటి లంచ్ తీసుకోవాలో చాట్ రూపంలో చూద్దాం. సోమవారం కాబూలి శనగల కూర, కరివేపాకు రోటీ. మంగళవారం మునక్కాయ బఠానీ కూర, మసాలా మిల్లెట్ రైస్. బుధవారం కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ మసాలా, మిల్లెట్ రోటీ. గురువారం సోయా పనీర్ క్యాప్సికం కూర, కొత్తిమీర ఫ్రైడ్ రైస్. శుక్రవారం పెసల కూర, క్యారెట్ రోటీ. శనివారం చిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై, క్యాబేజ్ రైస్. ఆదివారం కినువా రాజ్మా పులావ్, పుదీనా కీరా రైతా. యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు హెల్తీగా లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి వారమంతా అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా.
లహరి చాట్ నుండి ఏ టు రెసిపీస్ ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాల్ మనం కొత్తిమీర ఫ్రైడ్ రైస్, సోయా పనీర్ క్యాప్సికం కూర ట్రై చేద్దాం. ఇవాల్టి మన టీమ్ మీల్ ప్లాన్ లో మన ఫస్ట్ రెసిపీ కొత్తిమీర ఫ్రైడ్ రైస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో కొత్తిమీర ఫ్రైడ్ రైస్ పెట్టారు లంచ్ కి, చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తిమీర కొంచెం అలా లాస్ట్ లో వేసుకుంటారు, కానీ దీంతో కూడా ఫ్రైడ్ రైస్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే బ్రౌన్ రైస్ పెట్టారు. ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? సో యూటీఐస్ తక్కువ ఉండాలన్నా లేకపోతే మనకి వస్తే సింప్టమ్స్ తక్కువగా ఉండాలన్నా కూడా జనరలీ హెల్దీ ఫుడ్, అందులోనూ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. ప్లస్ మనము ఈ ఆల్కలైన్ పిహెచ్ ఉండేటువంటి వెజిటబుల్స్ తీసుకోవడం కూడా అవసరమని ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాము. సో ఈ ఆల్కలైన్ పిహెచ్ కోసం, ఆ యూరిన్ పిహెచ్ ఆల్కలైన్ అవ్వాలి అంటే మనం డైట్లో క్యాబేజ్ కానీ, బ్రాకలీ కానీ, కాలీఫ్లవర్ కానీ అండ్ అదర్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఏవైనా కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో జనరలీ అన్ని రకాల ఆకుకూరలు ట్రై చేస్తూ ఉంటాము, బట్ కొత్తిమీర అనేది మీరు అన్నట్టుగానే కేవలం కూర అంతా అయిపోయిన తర్వాత లేదా డిష్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో కొంచెం క్వాంటిటీలోనే యాడ్ చేస్తాం. బట్ కొత్తిమీరలో మనకి ఆ ఫ్లేవర్ని ఇచ్చేటువంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్ పవర్ని కలిగి ఉంటాయి. సో ఈ సింప్టమ్స్ని కంట్రోల్ చేయటానికి, అలాగే మనకి ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి, జనరలీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, సో ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించేందుకు కూడా కొత్తిమీర చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రెసిపీలో ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర యూజ్ చేసుకోవడం ద్వారా ఆ బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు. ప్లస్ మనం ఫ్రైడ్ రైస్ లాంటివి చేసేటప్పుడు ఏంటంటే పులావ్లో అయితే అన్ని వెజిటబుల్స్ ఎక్కువ కుక్ చేయడం జరుగుతుంది, ఫ్రైడ్ రైస్లో అయితే హాఫ్ కుక్డ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి వీటన్నిటిలో కూడా సి విటమిన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో ఈ సి విటమిన్ కూడా మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు, అలాగే ఇమ్యూనిటీ ఆర్ మన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా బ్రౌన్ రైస్ వచ్చి రెగ్యులర్ రైస్తో కంపేర్ చేస్తే మనకి ఇంతకుముందు కూడా డయాబెటీస్ లేదా బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ సరిగ్గా లేని వాళ్ళకి యూటీఐస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాము. సో ఈ బ్రౌన్ రైస్ యూజ్ చేస్తే ఏంటంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం మూలాన మనకి బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ అనేది బెటర్గా ఉంటుంది. దాని ద్వారా కూడా మనం యూటీఐస్ వచ్చేటువంటి అవకాశాన్ని తగ్గించవచ్చు. అందుకని మనం బ్రౌన్ బాస్మతి రైస్ యూజ్ చేసుకుంటున్నాం. కొత్తిమీర ఫ్రైడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ సోయా పనీర్ క్యాప్సికం కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోయా పనీర్ క్యాప్సికం కూర కదా, సో సోయా పనీర్ ఎలా ఉపయోగపడుతుంది అండ్ క్యాప్సికం మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అండ్ చాలా ఫ్రెష్గా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, సో ఒకసారి ఈ కాంబినేషన్ గురించి చెప్పండి. ఓ, సోయా పనీర్ మెయిన్లీ మనకి ఫైటోఎస్ట్రోజన్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్లాంట్ ప్రోడక్ట్ కింద ఉపయోగపడుతుంది. ప్లస్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండటం వలన ఇమ్యూన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి కూడా సోయా పనీర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ఈ ఫైటోఎస్ట్రోజన్స్, అంటే సోయ్ ఫుడ్స్లో ఉండేటువంటి ఫైటోఎస్ట్రోజన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి, విమెన్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎస్ట్రోజన్కి సిమిలర్గా ఉండటం మూలాన కొంతవరకు ఈ ఎస్ట్రోజన్కి ఉన్నటువంటి ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ని ఈ సోయా పనీర్ కూడా ఇస్తుందన్నమాట. అండ్ ఎస్పెషలీ మెనోపాజ్ స్టేజ్లో ఉన్న విమెన్కి, అట్లాగే లేదా హిస్టెక్టమీ అయిపోయిన వాళ్ళకి, ఆ యూట్రస్ రిమూవ్ చేసినప్పుడు కానీ లేదా ఓవరీస్ రిమూవ్ చేసినప్పుడు కానీ బాడీలో ఎస్ట్రోజన్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం మూలాన ఆ టైంలో యూటీఐస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటివన్నీ ప్రివెంట్ చేసేందుకు మనకి సోయా పనీర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సోయా పనీర్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో జనరలీ కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్, దాన్ని యూటీఐస్కి ఇంకొంచెం స్పెషల్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి అన్ని కలర్స్ ఆఫ్ క్యాప్సికం కూడా అన్నిట్లోనూ సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇటువంటి కూరలు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా పర్టికులర్లీ దీంట్లో ఇప్పుడు సోయా పనీర్ క్యాప్సికం తీసుకున్నట్టయితే సోయా పనీర్ కూడా ఆల్రెడీ పార్షలీ కుక్డ్ అన్నమాట, అంటే సగం కుక్ చేసినటువంటి ప్రోడక్ట్ ఇది. సో ఎక్కువసేపు మనం దీన్ని ఉడికించాల్సినటువంటి అవసరం ఉండదు. సో సేమ్ థింగ్ విత్ క్యాప్సికం కూడా, కాబట్టి క్యాప్సికం కూడా మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేకపోతే ఈ సి విటమిన్ కూడా దాంట్లో ఇంటాక్ట్గా ఉంటుంది లేదా తక్కువ డ్యామేజ్ జరగడం అనేది జరుగుతుంది. సో ఈ కాంబినేషన్ నుంచి మనకి విటమిన్ సి వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, అట్లాగే ఈ కలర్ఫుల్ క్యాప్సికం ఈ కలర్స్లో ఉండటానికి కారణమైనటువంటి రకరకాల విటమిన్స్ కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఉపయోగపడతాయి. కాబట్టి యూటీఐస్ని ఫైట్ చేయడానికి, అట్లాగే ఆ సింప్టమ్స్ ఇంటెన్సిటీని తగ్గించడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే,
సో అంటే సోయా పనీర్ తీసుకోవడం వల్ల మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో నార్మల్ పనీర్ కన్నా సోయా పనీర్ ఇస్ బెటర్. కొన్ని విషయాల్లో సోయా పనీర్ డెఫినెట్లీ బెటర్ దాన్ నార్మల్ పనీర్ అండి. అండ్ పర్టికులర్లీ మెనోపాజ్ దాటినటువంటి విమెన్లో ఈ ఎస్ట్రోజన్ లెవెల్స్ని బెటర్గా ఉంచేందుకు ఆర్ రీప్లేస్ చేసేందుకు ఆ హార్మోన్ రీప్లేస్మెంట్ లాగా ఒక రకమైన పాజిటివ్ ఎఫెక్ట్ని కలిగి ఉంటుంది. ఓకే. అండ్ వైటమిన్ సి మనకి చాలా ఉపయోగపడుతుంది కదా ఇలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి. సో ఎవరికైతే యూటీఐస్ ఫ్రీక్వెంట్గా వస్తాయో వాళ్ళు డైలీ వాళ్ళ రెసిపీస్లోని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా? డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుందండి. లెమన్ అనే కాదు, సిట్రస్ ఫ్రూట్స్ ఏవి తీసుకున్నా కానీ కూర లాంటి వాటిలో అయితే లెమన్ స్క్వీజ్ చేసుకోవడము లేదా ఈవెన్ డ్రింకింగ్ వాటర్లో కొంత లెమన్ యాడ్ చేసుకోవటము లేదంటే ఈవెన్ ఆరెంజ్ లాంటి ఫ్రూట్స్ ఆర్ ఇన్ జనరల్ ఎనీ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఆహారంలో ఎక్కువ తీసుకుంటే కూడా ఈ విటమిన్ సి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి యూటీఐస్ కంట్రోల్లో ఉండేందుకు లేదా యూటీఐస్ వచ్చేటువంటి అవకాశం తగ్గేందుకు ఉపయోగపడతాయి. అయితే ఆల్రెడీ యూటీఐ ఉన్నప్పుడు ఆ టైంలో ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు. సో ఎవరికి వాళ్ళకి ఆ సింప్టమ్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆ యూటీఐ ఇన్ఫెక్షన్ రన్ అవుతూ ఉన్నప్పుడు ప్రాబబ్లీ మీ రెస్పాన్స్ని బట్టి ఈ సిట్రస్ ఫ్రూట్స్ లెమన్ కానీ ఆరెంజ్ కానీ తగ్గించి తీసుకోవచ్చు. బట్ అదర్వైజ్ ప్రివెంట్ చేయడానికైతే డెఫినెట్లీ సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. సోయా పనీర్ క్యాప్సికమ్ కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా? థ్యాంక్ యూ లహరి. జ్యోత్స్న ఇలా అడుగుతున్నారు, మా బాబుకి 22 మంత్స్, డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి అంటే ఏమి ఇవ్వాలో తెలియచేయండి. హలో జ్యోత్స్న గారు, 2 ఇయర్స్ లోపు పిల్లలకి డీహైడ్రేషన్ రావటం అనేది జనరలీ వాళ్ళ వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండటం వల్ల జరుగుతుంది. సో ఒకవేళ వాటర్ కనుక సరిగ్గా తీసుకున్నట్టయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లిక్విడ్స్ కూడా ఇవ్వచ్చు. సూప్స్ లాంటివి ఆహారంలో ఇంక్లూడ్ చేయటము, అట్లాగే కొంతవరకు ఇంట్లో తయారు చేసినటువంటి ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడము, మిల్క్ అండ్ బటర్ మిల్క్ ఇవ్వడము, వీటన్నిటి ద్వారా కూడా వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేస్తే డీహైడ్రేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మన ఫస్ట్ రెసిపీ కొత్తిమీర ఫ్రైడ్ రైస్. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో కొంతమందికి రెగ్యులర్గా యూటీఐ ఇన్ఫెక్షన్స్ అన్నవి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా డైట్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, హిస్టెక్టమీ అయినాక లేదా పోస్ట్ మెనోపాజ్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్గా యూటీఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళ డైట్లో ఎప్పుడు కూడా వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం. సో ముందుగా ఇప్పుడు మనం ప్యాన్ని కాస్త గ్రీస్ చేసుకుందాం ఆయిల్తో. కొంచెం వెల్లుల్లి, కాస్త పచ్చిమిరపకాయలు, అండ్ అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం స్ప్రింగ్ ఆనియన్స్. ఉల్లికాడ ముక్కల్లో ఫైబర్తో పాటు మనకు వైటమిన్ సి ఉంటుంది. సో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం కొంచెం ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం, అలాగే క్యాబేజ్, అగైన్ ఫైబర్ అండ్ లాట్ ఆఫ్ వైటమిన్ సి. సో వైటమిన్ సి ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ని మనం ఎక్కువసేపు కుక్ చేస్తే వైటమిన్ సి పోతుంది. కాబట్టి ఇలా లైట్గా సాటే చేసి తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఇందులో మనం యాడ్ చేసుకుందాం కొత్తిమీర, అగైన్ లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ వైటమిన్ సి ఉంటుంది మనకి. సో ఇది కొత్తిమీర ఫ్రైడ్ రైస్ కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుందాం. ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా మనం చక్కగా వాష్ చేసి లైట్గా సాటే చేసుకుంటే సరిపోతుంది. సో వాషింగ్ మెథడ్ అనేది మాత్రం ప్రాపర్గా యూజ్ చేయాలి, లేకపోతే ఈకోలీ అనే బ్యాక్టీరియా వల్ల కూడా మనకి ఈ యూటీఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఫుడ్ ద్వారా కూడా మన బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి మనం తీసుకునే ఏ ఆహార పదార్థాలనైనా చాలా హైజీన్గా వాష్ చేసి కుక్ చేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం అనే మెథడ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కొంచెం ఉప్పు, కొంచెం సోయా సాస్, కాస్త మిరియాల పొడి, అలాగే బ్రౌన్ బాస్మతి రైస్ వేసుకుందాం. ఇదేంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మన బాడీలో ఉండే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని
కంట్రోల్డ్గా ఉంచుకుంటే కూడా మనకి యూటిఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో షుగరీ ఫుడ్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ని కూడా తగ్గించుకుంటే యూటిఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటా. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వైటమిన్ సి అన్నది మనం ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. కొత్తిమీర ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ సోయా పనీర్ క్యాప్సికమ్ కూర. సోయా పనీర్ క్యాప్సికమ్ కూర. సో ఇది మనం లంచ్కి ప్లాన్ చేసుకోవచ్చు. యూటిఐ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టార్ట్ చేద్దాం. ప్యాన్ని కాస్త ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. జనరల్గా యూటిఐస్ మనకి చాలామందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, పోస్ట్ హిస్టరెక్టమీ, పోస్ట్ మెనోపాజ్ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా, అంటే అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి, ఉమెన్కి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా బాడీలో తగ్గిపోవడం వల్ల కూడా యూటిఐ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ యూటిఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి, అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతున్నాయో దానికి సంబంధించిన ఫుడ్స్ని తీసుకోవడం కూడా మంచిది. ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనం యూటిఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నూనె కాస్త వేడెక్కాక జీలకర్ర వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం టొమాటోస్. సో టొమాటోస్తో కూడా మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది కాబట్టి మనం ఇందులోకి గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాం. వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ, ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి యెల్లో క్యాప్సికమ్. రెడ్ క్యాప్సికమ్ వీటితో పాటు ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం సోయా పనీర్. కొంచెం పసుపు, కారం, గరం మసాలా పొడి, కాస్త మిరియాల పొడి, ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసి సాటే చేసుకుందాం. నీళ్ళు పోసుకుందాం. కాస్త కుక్ అవ్వాలి, వెయిట్ చేద్దాం. సో చూద్దాం ఎంతవరకు అయిందో. క
క్యాప్సికమ్ మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం టోఫు కూడా అంతే. సోయా పన్నీర్ అంటే అది ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి మనం ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో కుక్ చేసే ప్రాసెస్లోని వైటమిన్ సి అనేది వెజిటబుల్స్లో తగ్గిపోతుంది కాబట్టి అడిషనల్గా కొంచెం నిమ్మరసం వేసుకుంటే కూడా దానివల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. కొత్తిమీరలో ఉన్న వైటమిన్ సి పోకుండా ఉండాలి అంటే మనం ఇలా లాస్ట్లో కొంచెం ఎక్కువ వేసుకుందాం. సోయా పనీర్ క్యాప్సికమ్ కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర ఫ్రైడ్ రైస్ అలాగే సోయా పన్నీర్ క్యాప్సికమ్ కూరకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. కొత్తిమీర ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, వెల్లుల్లి తరుకు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, క్యాబేజీ తరుగు 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. కొత్తిమీర ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడ ముక్కలు, క్యాబేజీ, కొత్తిమీర వేసి తగినంత ఉప్పు వేసుకుని సోయా సాస్, మిరియాల పొడి వేసి ఆ తర్వాత ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర ఫ్రైడ్ రైస్ రెడీ. సోయా పనీర్ క్యాప్సికమ్ కూరకి కావాల్సిన పదార్థాలు: సోయా పనీర్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, యెల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్. సోయా పనీర్ క్యాప్సికమ్ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని సోయా పనీర్ ముక్కలు వేసి పసుపు, కారం, గరం మసాలా పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా పనీర్ క్యాప్సికమ్ కూర రెడీ. కొత్తిమీర ఫ్రైడ్ రైస్ అలాగే సోయా పనీర్ క్యాప్సికమ్ కూరకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా. ఇప్పుడు అమృతంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గౌతమ్ ఇలా అడుగుతున్నారు, నాకు డయాబెటీస్ ఉంది, డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోవచ్చా అండ్ అలాగే బెల్లం వాడచ్చా తెలియచేయండి. హలో గౌతమ్ గారు, డయాబెటీస్ ఉన్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు షుగర్కి ఆల్టర్నేటివ్గా జాగిరి అంటే బెల్లం కానీ ఇంకా ఏ విధమైన తీపి సబ్స్టెన్స్ తీసుకున్నా సరే ఎవెన్చువల్లీ అవన్నీ కూడా బాడీలో గ్లూకోజ్ కిందే కన్వర్ట్ అవుతాయి, కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో బెల్లం తీసుకున్నా లేదా డ్రై ఫ్రూట్ లడ్డూలో కూడా ఖర్జూరము, రేజిన్స్ లాంటివి ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి, కాబట్టి అవి కూడా మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని త్వరగా పెంచుతాయి. సో పోర్షన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ తీసుకున్నట్టయితే ఫుడ్తో పాటుగా కాకుండా రోజుకి ఒక 20 గ్రామ్స్కి మించకుండా వరకు తీసుకోవచ్చు. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం యూటీఐ ఇన్ఫెక్షన్స్ గురించి. మరి అలాంటి వాళ్ళందరూ కూడా లంచ్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే కొత్తిమీర ఫ్రైడ్ రైస్ని ప్లాన్ చేసుకోవచ్చు. కొత్తిమీరలో వైటమిన్ సితో పాటు లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే మనం బ్రౌన్ బాస్మతి రైస్ని యూజ్ చేసాము. మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇలాంటి హోల్ గ్రెయిన్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. అందులో మనం చాలా రకాల వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్నాం. స్ప్రింగ్ ఆనియన్స్ అగైన్ వైటమిన్ సి అండ్ ఫైబర్, క్యాబేజ్ వైటమిన్ సి అండ్ ఫైబర్ని అందిస్తుంది. సో ఇలాంటి చక్కటి రెసిపీని కానీ మీరు లంచ్కి ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే యూటీఐ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా ఎవరికైతే వస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీస్ బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి. అలాగే మనం ఇక్కడ టోఫుతో తయారు చేసుకున్నాం ఈ రెసిపీని. అండ్ టోఫు కూడా మనకి ఫైటోఈస్ట్రోజన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ఆయన్ ఉంటుంది అండ్ ఫ్యాట్ కంటెంట్ అన్నది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇందులో తక్కువగా ఉంటాయి పన్నీర్తో కంపేర్ చేస్తే. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ మోర్ హెల్దీ. అండ్ అంతేకాకుండా 3 కలర్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాము. ఈ బెల్ పెప్పర్స్లో మనకి ఏంటంటే కామన్గా ఫైబర్, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏమైనా ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయాలి అంటే
మనం యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అందుకే కొత్తిమీర కూడా మనం లాస్ట్లో యాడ్ చేసుకున్నాం. సో ఈ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో రెండు చక్కటి హెల్దీ రెసిపీస్ని పరిచయం చేశాం. తప్పకుండా ట్రై చేయండి. రేపటి అమృతంలో మళ్ళీ మంచి రెసిపీస్తో కలుసుకుందాం.